ప్రభు తన కృపచేత మనల్ని ప్రేమించి ఆయన సన్నిధిలో ఆయన మాటలు శ్రద్ధగా వినడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభును స్తుతిస్తున్నా. దేవుడు ఇలాంటి ప్రత్యేకమైన సభలను మన కొరకు ఏర్పాటు చేశాడు. నమ్మదగిన దేవుడు తన దాసుని సేవా పరిచర్యలో ఇంతకాలంగా కాపాడి తన కృపచేత ఆయన నమ్మదగిన ప్రభువుగా సహాయకుడిగా ఉండి ఆయన చేసిన కార్యాలన్నింటిని బట్టి ప్రభును మనసారా మనము స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఈ సభల్లో ఇలాగ వాక్య పరిచర్య చేయడానికి ఆహ్వానించినందుకు స్థానిక సంఘానికి, సేవకుని కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. రెండవ నాకడ సభలుగా ఈ సభలు ఉండాలని బావుగారు అనగా దేవుని దాసులు జోగి మోజెస్ గారు ఆశించారు. దేవుని సేవకులందరూ అదే అంశం మీద మాట్లాడాలని కూడా కోరాడు. ఆయన ఉద్దేశం ఏంటి అంటే, ఇది ఆఖరి దినాలు, దేవుని రాకడ సమీపంగా ఉంది కనుక దేవుని రాకడ కొరకై స్థానిక సంఘాలను, దేవుని బిడ్డలను సిద్ధపరచాలన్న సదుద్దేశంతో ఈ ఆలోచన చేసి ప్రభు ఇచ్చిన నడిపింపు మేరకు ఈ సంగతులను మన ముందుకు తీసుకురాబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని, మరికొద్ది సంగతులను, పస్సగా రాకడ వివరాలను కోషి నచ్చు గారు చక్కగా మనకు అందించారు. అది వింటుండగా నిజంగానే ఆశ్చర్యమవుతుంది. దేవుని రాకడలో మనం నేర్చుకోవలసిన విషయాలు, తెలుసుకోవలసిన సంగతులు చాలా ఉన్నాయి. ఈ సువార్త 25:19 బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనేను అందరూ తల ఉంచండి, చిన్న మాట ప్రార్థన చేస్తాను. అందరూ తల ఉంచి ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. కరుణా సంపన్నుడు అయిన ప్రేమగల మా ప్రభువా, నమ్మదగిన తండ్రి, మీకు స్తోత్రం. మీ పాదాల దగ్గర మరికొంతసేపు ఉండాలని ఇష్టపడుతూ ఉన్నా, మా ముందున్న ఈ సమయాన్ని ఆశీర్వదించండి. మీ కృపచేత కరుణించి మీ మాటలు పలుకుటకు కావలసినంత సహాయమనిచ్చి నడిపించమని, చదవబడిన ఈ మాటలు చదవబోయే మాటలు కూడా దీవించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునని స్తోత్రించి ప్రార్థించి విశ్వాసముతో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము చదువుకున్న లేఖన భాగం మత్తయి సువార్త 25:19 చదువుకున్నాం. 25 మత్తయి సువార్తలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన చెప్పిన ఉపమానాలు, ఆయన ఇచ్చిన హెచ్చరికలు పరలోక రాజ్యాన్ని గూర్చి మనం చదువుతూ ఉన్నాం. పరలోక రాజ్యము అనే అంశం ఈ 4 సువార్తల్లో ఎక్కువగా మనకు మత్తయి సువార్తలోనే కనబడుతుంది. మత్తయి సువార్తలో ప్రాముఖ్యంగా పరలోక రాజ్యం అన్న విషయాలు దరిదాపు 32 ప్రస్తావించబడ్డాయి. పరలోక రాజ్య సంబంధమైన హెచ్చరికలు 32 ప్రస్తావించబడ్డాయి. ఈ మాటలో కూడా ఒక సంగతిని మనం గమనించాలి. పరలోక రాజ్యం, దేవుని రాజ్యం అనే 2 పదాలు బైబిల్లో మనం గమనిస్తాం. సరే, ఆ వివరణలోకి ఇప్పుడు మనం వెళ్ళడం లేదు. కానీ పరలోక రాజ్యం ఏ దేన్ని పోలి ఉందో చెప్పిన విషయాల్లో ముఖ్యంగా 13 కూడా చాలా ఉపమానాలు చెప్పబడ్డాయి పరలోక రాజ్యాన్ని గురించి. ఆ పరలోక రాజ్య ఉపమానాలలో ఉన్న భావాలు, వివరాలు చాలాసార్లు భక్తుల ద్వారా మనం వింటూ ఉన్నాం. ఈరోజు నా పాఠం కూడా పరలోక రాజ్యం కాదు. అయితే విషయం ఏంటి అంటే, పరలోక రాజ్యం దేన్ని పోలి ఉందో దేవుడు చెప్పిన సందర్భాలు మనము అనేక సందర్భాల్లో చూస్తున్నాం అన్నాను కదా. అయితే ఇక్కడ ఉన్న ఒక్క మాట మాత్రమే మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అదేమిటంటే, మరొకసారి చదువుతున్నా, వచ్చినని చూడండి. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను అనే మాట. లెక్క చూచుకొనుట అనేదే నా అంశం. యువదే కాలం ప్రభు మన ముందుకు తీసుకొస్తున్న సంగతి ఏమిటంటే,
రాకడ ఖాయమే, ఎవరు కాదనడానికి లేదు. ప్రభు మొదటి రాకడ ఎంత ఖాయమో రెండవ రాకడ ఖచ్చితంగా అంతే ఖాయం. లేఖనాల్లో రాయబడిన వాగ్దానాలు తప్పక నెరవేర్చబడుతూ ఉన్నాయి. ప్రభు తన కృపచేత ఆయన వచ్చేది ఖాయమైతే, దేవుడు తన కృపచేత రాయించిన హెచ్చరికలు కూడా ఖచ్చితంగా మనం పాటించాల్సిందే. సిద్ధపడడానికి దేవుడిస్తున్న ఒక ప్రత్యేకమైన అవకాశం ఈ రెండు దినాల ఈ వర్తమానాలు. మనం ఏ విధంగా సిద్ధపడాలో ఏడు సంఘాల వర్తమానంలో మొదటి సందేశంలో కొంతవరకు మనం విన్నాం. ఇప్పుడు మనం సిద్ధపడవలసింది ఏమిటంటే, ప్రియులారా, ఆయన రాకడ కొరకాయి మనం సిద్ధపడుతున్న మనం ఒక మాట ఎప్పుడు మనసులో పెట్టుకోండి, ఒకరోజు వస్తుంది మనము దేవునికి లెక్క ఒప్ప చెప్పవలసిన వారమై ఉన్నాం. బెల్షాజరుతో దేవుడు చెప్పిన మాట, చేతితో రాయబడిన మాట, గోడ మీద రాయబడిన మాట అందరికీ తెలిసింది కదండి. ఒకసారి చూడండి, దానియేలు గ్రంథం 4:5, దానియేలు గ్రంథం 5:22-31 ఉన్న మాటలో ముఖ్యంగా విశేషంగా మనం ఎరిగిన ఆ కింది మాట చదువుతున్నాం. ఏమిటి రాయబడిందట? మెనే, ఆ మాట గమనించండి, 25 లేక 24 కావున ఆయన ఎత్తు నుండి అరచేయి వచ్చి రాతను రాసెను, రాసిన శాసన మీద అనగా మెనే మెనే టెకల్ ఓ ఫార్సిన్. మెనే మెనే టెకల్ ఓ ఫార్సిన్ అంటే దాని భావం కూడా ప్రస్తావించబడింది. ఈ వాక్య భావం అనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దానిని ముగించెను. 26 టెకల్ అనగా ఆ నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువబడితివి, ఫెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకు పారసికులకు ఇవ్వబడెను. ఈ దానియేలు గ్రంథంలోని మాట కూడా మనకు బాగా పరిచయమైన మాటనే కదా. దేవుడు లెక్క చూసే దేవుణ్ణి మనం కలిగి ఉన్నా. వెళ్ళారా, ఆయన మరిచిపోయేవాడు కాదు. ఖచ్చితంగా ఒకరోజు ఆయన ఎదుట మనం నిలబడి మన జీవితానికి లెక్క చెప్పాలి. ప్రభు అనుగ్రహించిన ఈ జీవిత కాలానికి ఆయన ఎదుట నిలబడిన తర్వాత ఖచ్చితంగా లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. మత్తయి సువార్త 18 కూడా ఆ మాట కూడా ఒకసారి చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 18 మనం పాఠములో ముందుకు వెళ్ళక ముందు ఒక ఈ రెండు విషయాలు మనం గమనిద్దాం. 18 తెరవండి, 23 కూడా చదువుకుందాం. 18:23 కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన ఒక రాజును పోలి ఉంది. దేవుని ప్రేలరా, మీలో ఎంతమంది ప్రభు నమ్మిన వారు చేయొత్తండని మొదటి సందేశంలో దేవుని సేవకుడు అడిగినప్పుడు మీలో చాలామంది చేతులు ఎత్తారు. ప్రభు నమ్ముకొని ఆయన బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మన మనసులో ఎప్పుడూ కూడా ఒక ఖచ్చితమైన మాట మనసులో ఉండాలి. అదేమిటంటే, ఒకరోజు నేను లెక్క చెప్పాలి. ఎవరి ఎదుట? దేవుని ఎదుట లెక్క చెప్పాలి. మనుషుల ఎదుట మన లెక్కలు తారుమారు చేస్తాం. మనుషుల ఎదుట మనం చెప్పవలసిన విధానంలో ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా కాకుండా మనుషులను మభ్య పెట్టడానికి లేక వారి ప్రేమను పొందడానికి రకరకాల లెక్కలు చెప్పొచ్చేమో, కానీ మనుషులను మభ్య పెడతావేమో, కానీ మనం లెక్క చెప్పబోతుంది ఎవరికో తెలుసా? సాక్షాత్తు దేవుని ఎదుట లెక్క చెప్పాలి. మన ప్రభు లెక్కలు అడిగేవాడు. ఆయన లెక్కలో మనం తక్కువ పడితే తీసుకునే శిక్ష లేక తీసుకునే ఆయన ఏం చేయబోతున్నాడో కూడా మనం చదువుకున్నాం దానియేలు గ్రంథంలో. లెక్క తక్కువ పడితే తల దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆయన ఎదురు నిలబడినప్పుడు మనం చెప్పే లెక్క ఎలాగుందో పరిశీలించుకోవాలి. రండి, దేవుడు లెక్కడగడానికి రెండు కారణాలు ఉన్నాయి. దేవుడు ఎందుకు లెక్కడుగుతాడు, ఎలాగూ లెక్కడుగుతాడు అనే విషయాన్ని లేఖనాలు స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. బైబిల్ గ్రంథాన్ని మనం స్పష్టంగా చదువుతూ వస్తే ఆయన లెక్క అన్నిటిని గూర్చి అడుగుతాడట. మాత్రమే కాదు, ఆయన లెక్క అడిగేటప్పుడు ఆయన లెక్కలో ఏమాత్రము కూడా మనం ఆయన ప్రశ్నించే పరిస్థితుల్లో ఉండడు. ఆయన అన్నిటినీ ఎరిగిన వాడు గనక లెక్క అడుగుతాడు. ఇది మొదటి మాటగా మనం గమనించాలి. లెక్కడిగే ఆయన అన్నిటిని ఎరిగిన వాడుగానే లెక్క అడుగుతాడు. ఒక మాట చూడండి, హెబ్రీ పత్రిక 4:10 ప్రభు నమ్మిన పిల్లలము ఈ అంత్య దినాల్లో ఆయన రాకడ కొరకే మనం సిద్ధపడుతూ ఉండగా
ప్రభు ఎదుట ఒకరోజు నిలబడాలి. నిలబడి మనం అందరము కూడా లెక్క ఒప్ప చెప్పాలి. తప్పించుకోవడానికి లేదు. మనం అక్కడి నుంచి ఏదో ఒక విధంగా ఉపాయముతో తప్పించుకొని పక్కకి వెళ్ళడానికి లేదు. ప్రతి వారు కూడా లెక్క చెప్పాలి. నిజంగా ఆయన ఎందుకు లెక్క అడుగుతాడంటే, చూస్తున్నాడు గనక, ఎరిగిన వాడు గనక లెక్క అడుగుతాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం ఒకసారి మాట గమనిద్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు హెబ్రీల గ్రంథకర్త ద్వారా అందిస్తున్న ఒక అద్భుతమైన హెచ్చరిక మనం చూద్దాం. 4వ అధ్యాయం 13వచనం చూడండి. మరియు ఆయన దృష్టికి కనబడని సుష్టము ఏదూ లేదు, మనం ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. దేవుడు లెక్క అడుగుతాడా? అవును, అడుగుతాడు. లెక్క అడుగుతాడు. ఎందుకు అడుగుతాడు అంటే, ఆయన మనం ఎరిగి ఉన్నాడు గనుక లెక్క అడుగుతాడు. ఆయనకు మరుగైంది ఏదీ కూడా లేదు. ఆల్ నోయింగ్ గాడ్, అన్ని ఎరిగిన దేవుడు ఆయన. విశ్వాసులారా, ఇంకా దీనిలో ఉపద్ఘాతం లేదు, దీర్ఘం లేదు, లోపలికి వెళ్ళేది లేదు. డైరెక్ట్ క్వశ్చన్ అంతే. నేరుగా ప్రశ్న ఏమిటంటే, నన్ను ఎరిగిన దేవుడు ఒకరోజు నన్ను ప్రశ్నిస్తాడు. ఈ మాట ఏ విశ్వాసి జీవితంలో స్థిరపడిపోతుందో ఆ విశ్వాసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతుకుతాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతుకుతాడు. చాలామంది ప్రభు నమ్మినప్పటికీ కూడా, మనం నమ్మిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడో, ఏమి ఎరుగున్నాడో, ఆయన గుణలక్షణాలు ఎన్నిసార్లు ఒకవేళ ఆరాధనలో గుర్తు చేసుకొచ్చేమో, కానీ అనుదిన జీవితంలో మరిచి బ్రతుకుతున్నారు చాలామంది. ఆయన అన్నిటిని ఎరిగిన వాడు, అన్నిటిని ఎరిగిన దేవునికి మనం లెక్క చెప్పాలి. విశ్వాసులారా, ఒకవేళ ఈరోజు ప్రభు దగ్గర నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడితే మనం లెక్క చెప్పడానికి సిద్ధంగా ఉన్నామంటారా? మనం ఎరిగిన దేవుడు ఎంతగా ఎరిగి ఉన్నాడు అంటే, కీర్తనాకారుడు ఒక మాట అంటాడు, 139వ కీర్తన తెరవండి. 139వ కీర్తనలో ఇలా అనుకున్నాడట కీర్తనాకారుడు. ఏమని, నేను చీకట్లో పోడితే దేవుడు నాకు కనబడడు, దేవునికి నేను కనబడను, నేను ఫలానా స్థలానికి పోతే దేవునికి కనబడను, ఇదిగో ఫలానా స్థలానికి వెళితే ఆయనకు నేను మరుగ్గా ఉంటాను అని అనుకుంటూ ఉంటే దేవుడు ఏమనన్నాడు చూడండి. 2వ వచన భాగంలో కీర్తనాకారుడు దాన్ని అర్థం చేసుకుని ప్రస్తావిస్తున్నాడు. 139వ కీర్తన 11-12 చరణాలు గమనించండి. 139వ కీర్తన 11-12 చరణాలు చదవగలరా ఒకరు? 139వ కీర్తన 11-12 చరణాలు చదువుకుందాం. 139వ కీర్తన 11-12 చరణాలు అంధకారము నన్ను మరుగు చేయును. ఇలాగ అనుకుంటున్నాడు, గమనించాలి. యాక్చువల్గా 139వ కీర్తన ఇది చాలా ప్రత్యేకమైన కీర్తన. ఈ కీర్తనకు ఒక పేరు పెట్టవచ్చు మనం. ఏంటంటే, గాడ్స్ స్కానింగ్ మిషన్. దేవుని యొక్క స్కానింగ్. స్కానింగ్ అంటే అందరికి తెలుసు కదండి. కొన్నిసార్లు తెలుగు పదాల కంటే ఇంగ్లీష్ పదాలే మనకు బాగా పరిచయం. దేవుని యొక్క స్కానింగ్ మిషన్లోనికి ఒక మనిషి లోపలికి పంపిస్తే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పరిస్థితులు ఎలాగుంటాయో అలాగూ స్కాన్ చేయబడినప్పుడు రిపోర్ట్ వచ్చినట్లుగా ఈ కీర్తన మనం గమనిస్తాం. ఇది ఒక దేవుని స్కానింగ్ మిషన్ లాగా కనబడతా ఉంది. ఏమంటున్నారు చూడండి, 11వ వచనంలో అంధకారమును మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండునని నేను అనుకొని ఎడల. నెక్స్ట్ మాట చూడండి, 12వ వచనంలో చీకటైనను నీకు చీకటి కాకపోవును, చీకటైనను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగు ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. దేవా, ఇట్లా అనుకున్నానయ్యా నేను, నీకేం కనపడుతుందిలే, నువ్వేం చూస్తావులే, నేనెక్కడ ఏం చేసేది నీకు తెలియదులే, నేను అనుకుంటూ ఉండగా నాకు అర్థమైందయ్యా. అదేంటో తెలుసా? వెలుగు చీకటి నీకు ఏకరీతిగా ఉంది. అంటే అర్థం ఏంటో తెలుసా? నీకు మరుగైంది ఏది లేదు దేవా అని అర్థం చేసుకున్నాడు. అందుకే కొంత అజాగ్రత్తగా బ్రతికిన దినాల్లో తన బ్రతుకును సరిచేసుకుంటూ ఎంత చక్కగా యావడో కీర్తన రాశాడు. ఆ తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా బ్రతికిన ఒక మంచి భక్తుడిగా మనం చూస్తాం. కొత్త నిబంధన గ్రంథంలోనికి వచ్చేసరికి దావీదు పొరపాటు కాదు ప్రస్తావించబడింది. దావీదు యొక్క విజయ జీవితమే ప్రస్తావించబడింది.
దావీదు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు అని చెప్పగలుగుతున్నాడండి. అపొస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయంలో దేవుణ్ణి అడుగుదాం ఇలాగ, ఓ దేవా ఏంటి దావీదుని హృదయానుసారుడు అంటున్నావే, ఇంత తప్పులు చేసే కదా, ఇన్ని అంత పెద్ద పాపం చేసే కదా అంటే, దావీదు దేవుడు అంటాడు చేసింది ఖాయమే, దాని శిక్షను అనుభవించింది ఖాయమే, కానీ ఆ తర్వాత బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా బ్రతికాడయ్యా అంటాడేమో దేవుడు. విశ్వాసులారా ఎప్పుడు మర్చిపోవద్దండి, మన ప్రభువుకు మరుగైనది ఏది లేదు. మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం చూడండి, యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయము అందరం ఎరిగిన వచనం, వచనం 9వ వచనం చెప్పండి. హృదయం అన్నిటికంటే, అందరు చెప్పండి, తెలిసిన వాళ్ళందరూ చెప్పేసేయండి, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? 17వ అధ్యాయము 9వ వచనం ప్రశ్న, రిప్లై ఎవరిస్తారు ఈ ప్రపంచంలో, ఎవరిని ఇచ్చేవారు ఉన్నారా జవాబు దానికి? 10వ వచనంలోనే జవాబు ప్రభువే ఇచ్చాడు. చదవండి ఆ వచ్చిన భాగాన్ని. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవానగు నేను హృదయమును పరిశోధించువాడను, ఆంతరింద్రియములను పరీక్షించువాడను. విన్నారా ఈ మాట? ప్రభు నమ్మిన విశ్వాసులారా, దేవుని నమ్మి ఆయన మార్గంలో సాగుతున్న దేవుని పిల్లలము ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఒకరోజు నేను దేవుని ఎదుట నిలబడి దేవుడి ఎదుట నేను లెక్క చెప్పాలి, నన్ను తూచే దేవుడు, నా లెక్క చూచే దేవుడు, బతుకు బాగలేకపోతే తుంచేసే దేవుడు కూడా ఆయనే. ఆయన ఎదుట నిలబడక ముందు మన లెక్కను మనము పరిశీలించుకోగలిగితే ఎంత దీవెన పొందుతామో. ప్రియులారా వినండి, వినండి, మనం ఏ దేవునికి లెక్క చెప్పాలి అంటే మనం చూస్తున్న ఎరిగి ఉన్న దేవునికి మనం లెక్క చెప్పాలి. పరిశుద్ధ గ్రంథంలో మన ప్రభు అయిన దేవుడు ఎంతగా, ఆయన పాత నిబంధన గ్రంథంలో ఈ మాటలన్నీ చూస్తూ వచ్చాం కదా, రండి కొత్త నిబంధనలో ఇలాంటిది ఏమైనా మనకు కనబడుతుందా? యోహాను సువార్త 2వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము యోహాను సువార్త 2వ అధ్యాయములో ప్రభు అయిన దేవుడు తనను గూర్చి, లేక ఇతరులు గూర్చి తనకేమైనా చెప్పవలసిన అక్కరలేదు అనే మాట ప్రభువే జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి తెరవండి యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయము ఆ వచ్చిన భాగాన్ని గమనించండి. ఆఖరి పారాగ్రాఫ్ అనగా 23 నుండి 25 వచనాలు దయచేసి గమనించండి. 23 నుండి 25 వచనాలు త్వరగా. ఓకే, ఆయన పస్కా పండగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలు చూచి ఆయన నామందు విశ్వాసం ఉంచిరి. 24వ వచనం అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు, ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. ఏమండి, ప్రభు పిల్లడమైన మనం ఎప్పుడు మన మనసులో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆఖరి వచనం, గనుక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యమే అక్కర లేదు. మన ఆంతర్యాన్ని ఎరిగినవాడు సమస్తాన్ని ఎరిగినవాని ఎదుట ఒకరోజు మనం నిలబడాలి. నాకు 26వ కీర్తన చదివినప్పుడల్లా నిజంగా చాలా భయం వేస్తుంది. 26వ కీర్తన 26వ కీర్తనలో ఏముంటుంది అంటే, మొదటి భాగంలో మీరు చూడండి, ఒకవేళ తెరవగలిగితే తెరుచుకోండి. 26వ కీర్తన ప్రారంభంలో ఏముంటుందంటే, సాక్షాత్తు దావీదు దేవుని ఎదుట మాట్లాడుతున్న మాట, యెహోవా నేను ఏమీ సందేహము లేకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచుదన్న మాట పైన ఉంటుంది. ఆ మాట మీరు చూడండి బైబిల్లో, యెహోవా నేను యథార్థవంతున్నై నీ ఎదుట ప్రవర్తించుచున్నాను అన్నాడు. ఆ మాట చదివితేనే ఒకలాంటి భయం ఏర్పడుతుంది నాకు. ఎందుకో తెలుసా, దావీదు తన ప్రవర్తన గురించి ఎవరితో చెప్తున్నాడు? దేవునితో చెప్తున్నాడు. దేవా నేను పవిత్రంగా బ్రతుకుతున్నాను దేవా అని చెప్పగలమంటారా? నేను యథార్థంగా బ్రతుకుతున్నానని చెప్పగలమంటారా? అన్ని ఎరిగిన దేవుని దగ్గర తన బ్రతుకును, తన ప్రవర్తనను ప్రస్తావించి మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసులారా, దేవుని పిల్లలారా, మన ప్రభు అన్ని ఎరిగినవాడు అనేది మర్చిపోయి బతుకుతున్నామా? ఇంట్లో ఉన్నప్పుడు గుర్తుంచుకోవాలి, బయట బజార్లో ఉన్నప్పుడు ఈ మాట మనసులో ఉండాలి. ఏమని, అన్ని ఎరిగిన దేవునికి నేను లెక్క చెప్పాలి ఒకరోజు.
ఆఫీసులో ఉన్నప్పుడు అన్ని ఎరిగిన దేవునికి లెక్క చెప్పాలి. ప్రతి సమయంలో కూడా, ప్రతి రోజు కూడా మన మనసులో ఉండాల్సిన మాట, అన్ని ఎరిగిన దేవుని ఎదుట ఒకరోజు నేను లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది అనుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండగలమో. అన్ని ఎరిగిన దేవుడు, హృదయ అంతర్యాన్ని కూడా ఎరిగిన దేవుడు. ఇలాగంటాను, నా దగ్గర ఒక చిన్న మిషన్ తెచ్చాను, వినండి వినండి, అందరు వినాలి. చిన్న మిషన్ తెచ్చాను, ఈ సైజులో ఉంటుంది. ఆ మిషన్ ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే, పెద్ద ఆయన అన్న దగ్గర నుంచి మొదలు పెడతాను. మొదలు పెట్టి ఆ మిషన్ను ఒక్కొక్కరి గుండె దగ్గర పెట్టేస్తాను. ఇక్కడ స్క్రీన్ ఏర్పాటు చేస్తారు సహోదరులు, మీ లోపల ఏమేమి ఉందో అంతా ఇక్కడ కనపడుతుంది. మీ ఆత్మీయ జీవితం అంతా, మీ బతుకులంతా ఇక్కడ కనపడతాయి. ఆ చిన్న మిషన్ ఊరికి అక్కడ పెట్టేస్తాను అంతే, ఓకేనా? సిద్ధమేనా? సిద్ధమేనా? దానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేద్దాం అన్నాను అనుకోండి, ఆమెన్ అనేటరికి ఎంతమంది ఉంటారు ఇక్కడ? నిజంగా ఒప్పుకోండి. ఇప్పుడు దేవా, ఈ కార్యక్రమాన్ని జరిగించబోతున్నాం, ఈ మిషన్ ఒక్కొక్కరికి చేతిలోకి హృదయం దగ్గర పెట్టబోతున్నాం, అంతా కూడా డిస్ప్లే కాబోతుంది ఇక్కడ. ఈ కార్యక్రమం కొరకై ప్రార్థన చేస్తున్నా, తల వంచండి, ప్రార్థన చేద్దామని. ప్రార్థన చేసి ఆమెన్ అనేసరికి ఏమైపోతుందో చెప్పండి, ఎంతమంది ఉంటారు? స్వామి దేవుడా సాల్, ఏదో లేరు, నాలుగు మాటలు వినడానికి పిలిచారు కానీ అంతా బయటపెట్టే కార్యక్రమం అయితే మనకెందుకండి అని పరిగెత్తుకుని వెళ్ళిపోతాం మనం. ప్రియులారా, ఒకరోజు తప్పించుకోలేవు, ఖచ్చితంగా ఆయన ఎదురు నిలబడినప్పుడు మన బతుకంతా బట్ట బయలు కాబోతుంది. ఆలోచించేయండి, ఆ సమయంలో మనం తల ఎత్తుకుంటామా, దించుకుంటామా? ఒకటో కారణం, అన్ని ఎరిగి ఉన్నాడు గనక లెక్కడుగుతాడు. రెండవ కారణం చూడండి, రండి, పరిశుద్ధ గ్రంథంలో రెండవ కారణాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. తెలిసిన మాటలే, కొంచెం అలాగున వరుస కొరకే జ్ఞాపకం చేస్తూ ముందుకు వెళతా. యెషయా గ్రంథం 5వ అధ్యాయము తెరవండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయము ఒక్కసారి 14వ వచనాన్ని చదవండి సార్. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. 4వ వచనం, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునను నేను కనిపించినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఇంకొక మాట, నిర్గమాకాండ గ్రంథం 5వ అధ్యాయం మరొక వచనాన్ని కూడా చదివేద్దాం, తర్వాత అంశాన్ని గుర్తు చేస్తాం. నిర్గమాకాండ గ్రంథం 5వ అధ్యాయము తెరవండి. 5వ అధ్యాయము వచనము సంఖ్య 18 మొదటగా చదువుతాను. 18వ వచనం, మీరు పొండి పని చేయుడి, గడ్డి మీకు ఇవ్వబడదు. మీరు పొండి పని చేయుడి, గడ్డి మీకు ఇవ్వబడదు, అయితే ఇటుకల లెక్క మీరు అప్పగింపక తప్పదని చెప్పాను. ఆ తర్వాత 23వ వచనంలో మరొక మాట చూస్తాం. 21వ వచనం, అంతకంటే ముందుగా వారు 13వ వచనం చదవండి. మరియు కార్యనియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటి వలన ఏనాటి పని ఆనాడే ముగించుడనిరి. ఈ 2 వచనాలు చదువుకున్నాం, ఇటు చూడాలి, ఇక వచనాలు చదివేది అయిపోయింది. ఇటు మీరు గమనించండి సార్, ఒకరోజు మనం దేవుని ఎదుట లెక్క చెప్పలసిన వారమై ఉన్నాం. మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్ మర్చిపోవద్దండి, అది బెలిసాదరికే కాదు. ఒకవేళ ఆఖరి మాట మనకు కాకపోయినా ఆ ముందు 2 మాటలు మన కోసమే. దేవుడు ఖచ్చితంగా త్రాసులో దూసబోతున్నాడు, మన లెక్క దేవుడు ఖచ్చితంగా అడగబోతున్నాడు. ప్రియులారా, లెక్క అడగబోతున్నాడన్నది ఖాయమైతే ఎందుకు అడుగుతావు దేవా లెక్క అంటే, మళ్ళీ ఎరిగిన వాడు గనక లెక్క అడుగుతాడు. 2వ పాయింట్ మనం గమనించండి, మనకు అన్ని ఇచ్చిన వాడు గనక లెక్క అడుగుతాడు. ఫరో ఏం చేశాడంటే, ఇశ్రాయేలు జనాంగం మీద ఆయన తన కోపాన్ని ఎలాగో తీర్చుకున్నాడు చూసారా? ఈ ఫరో ఎవరు? ఐగుప్తు దేశం మీద రాజు, యోసేపును ఎరగని రాజు అని ప్రస్తావించబడింది 1వ అధ్యాయంలో. యోసేపును ఎరగని రాజు ఇశ్రాయేల సంఖ్య విస్తరిస్తూ ఉంటే, వారి సంఖ్య జనసంఖ్య విస్తరించడం ఆయన ఎంతమాత్రం తట్టుకోలేకపోయాడు. ఏ విధము చేతనైనా వీరిని ఇబ్బంది పెట్టాలనుకున్నారు అనుకొని
అప్పుడు ఇశ్రాయిల్ అక్కడ వెట్టి పని చేస్తున్నారు, ఇటుకల పని చేస్తున్నారు. అంత మాత్రమే కాకుండా ఇశ్రాయిల్ బానిసలుగా ఉన్నారు కదా 430 సంవత్సరాలు. ఈ బానిసత్వంలో ఉన్న ఇశ్రాయిల్ మీద ఎంత కఠినంగా ప్రవర్తించాడో చూసారా? ఏమి ఇవ్వకుండా లెక్క అడుగుతున్నాడు. అది ఫారోనైజం. ఎవరినిచ్చాడా? ఇటుకలు లేదు, గడ్డి లేదు, వనరులు ఏమి ఇవ్వను, మీకు ఏమి ఇవ్వను, కానీ ఇటుకల లెక్క తగ్గకూడదు అన్నాడు. లెక్క దగ్గరికి వచ్చేసరికి, సార్ మీరు లెక్క అడుగుతున్నారండి, ఇటుకలు చేయడానికి కావాలా కదా వనరులు, అంటే ఈ ఇల్లు యొక్క ప్రాకారం కట్టడానికి లేక ఈ యొక్క రామసేసు పట్టణాలు కట్టడానికి మాకు వనరులు కావాలి కదా అని ఫరో అడిగితే, ఫరో అంటాడు, గడ్డి మీకు ఏను, ఇంకేమి ఏనంట, చాలా మాటలు అక్కడ కనబడతాయి, మీరు పొండి అని చేయండి, లెక్క మాత్రం తగ్గకూడదు అంటాడు. అన్యుడైన ఫరో యొక్క నైజం అది. వీళ్ళరా, మన ప్రభు అలాంటి వాడే అంటారా? లెక్క అడగబోతున్న ప్రభు ఖచ్చితంగా అన్ని ఇచ్చే లెక్క అడుగుతున్నాడు. ఆయన ప్రభువును మనం ప్రశ్నించేటట్టుగా ప్రభు ఉండడు. ఆయన నమ్మిన పిల్లలమైన మనం, ఆయన రాకడ కొరకే సిద్ధపడుతున్న మనం దయచేసి గమనించాలి. ఒకరోజు ప్రభు దగ్గర మనం లెక్క చెప్పాలి. ఆ లెక్క అడిగే దేవుడు ఎవరు అంటే, అన్ని వనరులు ఇచ్చి ఉపయోగించుకోండి, ఫలించండి, పనిచేయండి, బాగా జాగ్రత్తగా బ్రతకండి, ఇదిగో ఇలా ఉండండి, ఇదిగో అవసరమైన వనరులు, అవసరమైన భోజనం, అవసరమైన ఆహారం, అవసరమైన వస్తువులు, అవసరమైన ఆత్మ సంబంధమైన అన్నీ మనకు ఇస్తూ ఒకరోజు లెక్క అడుగుతాడు ఆయన. పిల్లరా, అది మనం చదువుకున్నాం యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో. ఈ ద్రాక్ష తోటకు ఏం చేశాడు ఆయన? అన్నీ చేశాడు, ఏం తక్కువ చేయలేదు. ఏమండి, ఈ ద్రాక్ష చెట్టు ఫలింపకపోవడానికి, ఫలాంది లేనందువలన ఇది ఫలింపలేదు అని చెప్పడానికి ఏది లేదు. ఏమన్నాడు అక్కడ రాయబడింది? నేను ఇంతగా అమర్ చదవండి, మరలా యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో మనం చదువుకున్న మాట ఏమన్నాడు, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే ఇంకేం చేయాలి? ఈ మాటలు వింటున్న విశ్వాసులారా, ఈ మాటలు వింటున్న దేవుని పిల్లలారా, దేవుని సేవకులారా, మనందరము కూడా పరిశీలించుకుందాం. దేవుని యొద్దు నుండి మనకు రావలసిందల్లా వచ్చిందా రాలేదా, వస్తుందా రాలేదా అంటే ఖచ్చితంగా దేవుడిచ్చేదంతా మనకు తప్పక ఇస్తాడు. కానీ వచ్చిన సమస్య ఏంటో తెలుసా? పొందుతున్నామే కానీ ఆ ఇచ్చే దేవుని యొక్క స్టాండర్డ్స్లో మనం పెరగడంలా. యిర్మీయా హెస్కేలు గ్రంథంలో రాయబడిన ఒక మాట, నేను దానికి ఫలాంది ఇచ్చాను, ఫలాంది ఇచ్చాను. చూడండి 16వ అధ్యాయం హెస్కేలు గ్రంథం 16వ అధ్యాయం ఒక మాట గమనించండి. దేవుని పిల్లలారా, ప్రభు దగ్గర నుండి మనకు వచ్చేది ఏది తక్కువ గాల. దేవుడు సమస్తాన్ని మనకిస్తూనే ఉన్నాడు. ఒకసారి చూడండి 16వ అధ్యాయం హెస్కేలు గ్రంథం 16వ అధ్యాయం గమనించండి. 14వ వచనం 13, 14 వచనాలు ఇలాగు బంగారుతోనూ వెండితో నిన్ను అలంకరించి సన పవిషనార పట్టును పవిత్ర విచిత్రపు కుట్టు పని గల బట్టలు నీకు ధరింపజేసి గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారమయ్యాగా నీవు మిక్కిలి సౌందర్యతువై రాణి అగుణంతగా వృద్ధి చెందావు. యువదే కాలం ఈ సందేశంలో ప్రభు నామమున మీ ముందుంచుతున్న మాట ఇదే ప్రియులారా. ఏమిటో తెలుసా? దేవుని ఎదుట మనం నిలబడాలి ఒకరోజు. అది ఏ రోజు మనకు తెలియదు, కానీ ఆ రోజు కొరకే సిద్ధపడడానికి మనం గ్రహించవలసిన మాట ఖచ్చితంగా లెక్క అడగబోతున్నాడు. ఎందుకండి దేవుడు లెక్క అడుగుతాడు? ఒకటవ కారణం, అన్ని ఎరిగిన వాడు గనక లెక్క అడుగుతాడు. రెండవ కారణం, అన్ని ఇచ్చిన వాడు గనక లెక్క అడుగుతాడు ఆయన. ఈ భాగంలో మీరు చూసారా, రక్తములో పొర్లుచున్న నిన్ను నేను దగ్గర చేసుకున్నానమ్మా. ఇశ్రాయేలు జనాంగముతో దేవుడు చెబుతున్న మాట ఈ మాట, నువ్వు రక్తంలో పొరులుతున్నావు, చివరి ఇక నీ జీవితం ముగించబడబోతుంది పరిస్థితి, అయితే నిన్ను ప్రేమించాను, నిన్ను దగ్గర తీసుకున్నాను, నిన్ను నా కౌగిట్లో ఉంచుకున్నాను, నీ రక్తపు మరకలన్నీ కడిగి వేశాను, నీకు వస్త్రం ఇచ్చాను, నువ్వు చిన్న చిన్నగా పెరుగుతుండగా గోధుమలు అవసరమైతే గోధుమలు ఇచ్చాను, ఆహారం అవసరమైతే ఆహారం ఇచ్చాను, వెండి అవసరమైతే వెండి ఇచ్చాను, అన్నీ ఇస్తున్నాను. ఇస్తూ ఉండగా సంతోషపడుతున్నాడు ఇచ్చినవాడు. ఏమన్నాడు తెలుసా? రాణి అగుణంతగా వృద్ధి చెందావు అన్నాడు. రండి కొత్త నిబంధన గ్రంథంలో ఒక వచ్చిన భాగాన్ని మనం గమనిద్దాం. కొత్త నిబంధన గ్రంథం పేతురు 2వ పత్రిక తెరవండి. పేతురు 2వ పత్రికలో రాయబడిన మాట గమనించండి.
1వ అధ్యాయం 3వ వచనం చదవండి. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఆ మాట చదువుకొని మన పాఠంలో కొనసాగుదాం. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనం పిలిచిన వాని అనుభవ జ్ఞాన మూలముగా, జాగ్రత్తగా ఉండండి మాట, ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున. నేను ఎంత దాపుతున్నాను, జాగ్రత్త గమనించండి. దేవుడు లెక్కడిగే దేవుడు, మన జీవనానికి భక్తికి కావలసినవన్నీ ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. ఆయన శక్తి ఎలాంటిది అంటే, మానవులమైన మనం ఆయన నమ్మి ఆయన బిడలుగా సాగుతున్న మనం అంతం వరకు పవిత్రతతో దేవుడు కోరుకున్న స్థితితో ముందుకు సాగటానికి అవసరమైన వనరులన్నీ దేవుడు ఇస్తున్నాడు. అట్లయితే ప్రియులారా, ఆయన ఒకరోజు లెక్కడగడానికి రాబోతున్నాడు. ఆ లెక్కలో మనం ఏ విధంగా నిలబడబోతున్నాం అనే విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. మన జీవితాన్ని పరీక్షించుకోవటం అవసరమనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన వచ్చాడండి, వచ్చి ద్రాక్షతోటలో, మీరందరూ బాగా ఎరిగిన భాగం అది, ద్రాక్షతోటలో అంజూరపు చెట్టు నాటుకున్నాడు. నాటుకున్న ఆయన అంజూరపు పండ్ల కోసం వచ్చాడట ద్రాక్షతోటకు. ఎంత ఆశతో వచ్చింటాడు చెప్పండి. మామూలుగా అయితే ద్రాక్షతోటలో ఏముండకూడదు, ఏ చెట్టు వేరే చెట్టు ఉండకూడదు ధర్మశాస్త్ర ప్రకారం. కానీ ద్రాక్షతోటలో అంజూరపు చెట్టు తెచ్చి నాటుకున్నాడు. వచ్చాడు, అయ్యా ఏం స్వామి వచ్చావని ఆ తోటమాలు అడిగితే, పదండి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్దామన్నాడు. ఆ నాటుకున్న స్థలం దగ్గరికి వెళ్ళిపోసేసరికి, అంజూరపు చెట్టు దగ్గరికి ఎందుకయ్యా అంటే, అంజూరపు చెట్టు పండు తినాలని ఆశ ఉంది అని అడిగాడు ఏమో యజమానుడు. తీరక్కడికి వెళ్ళేసరికి అంజూరపు చెట్టుకు ఒక్క పండు కూడా లేదు. అప్పుడు యజమానుడు చెప్పిన మాట మీకు గుర్తుందా, ఏమన్నాడు యజమానుడు, ఏమన్నాడు చూడండి. లూకాసు వార్తలో 13వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుతూ వస్తే మనకు అర్థమవుతుంది. దీని వలన ఏల నేల వ్యర్థమైపోతుంది, కొట్టేసే తీసేసే అన్నాడు. అప్పుడు తోటమాలి బతిమలాడుతూ అన్నాడు, అయ్యా ఈ సంవత్సరమైన ఒక్క సంవత్సరం ఉండని, ఈ ఒక్క సంవత్సరం, వింటున్నారా, ఈ ఒక్క సంవత్సరం ఉండని నేను చుట్టూ త్రవ్వుతాను, దానికి ఎరువు వేస్తాను, దానికి కావలసిన అన్నీ కూడా ఇస్తాను. వెయిట్ చేద్దామయ్యా యజమానుడా, ఎదురు చూద్దాం. విశ్వాసులారా, ప్రభు ఎదురు నిలబడే దినాలు దగ్గర పడ్డాయండి. అనుకుంటేనే మనందరం ఎంత సిద్ధపడాలో. ఇప్పుడు ఈ సహోదరులు వరుసగా ఒక సన్నివేశం తర్వాత ఒకటి జరగబోతుందని చెబుతూ ఉన్నప్పుడు నిజంగా సంభవాలు ఎంత రమ్యమైన సంభవాలు. అట్లయితే ఒక ప్రశ్న నిలబడినప్పుడు ధైర్యంగా తల ఎత్తుకొని జాన్ మోజెస్ అని పిలిచిన వెంటనే, దేవా వచ్చానయ్యా అని తల ఎత్తుకుంటామా లేక తల దించుకుంటామా, ఆలోచన చేసుకోవాలి. పిల్లారా, లెక్క తక్కువ కాకుండా చూసుకుందాం, ఇక్కడే చూసుకుందాం, ఈరోజే చూసుకుందాం. మన లెక్క తక్కువ అయితే ఒక నష్టం జరుగుతుంది.